ఒకప్పుడు ఈ పాట వింటేనే యూత్ అంతా ఒంటి కాలు మీద లేచి చిందేసేవారు. అంత పాపులర్ ఆ పాట. అప్పట్లో నాగార్జున ఆ పాటతో కుర్రాళ్ళ గుండెల్లో రైలును పరిగెత్తించారు. అలాంటి మాస్ సాంగ్ ను ఇప్పుడు మరోసారి తెర మీద చూపిస్తాను అంటున్నాడు ఆయన తనయుడు నాగ చైతన్య. పదండి ఈ పాట రీమిక్స్ కహానీ ఏంటో చూద్దాం. ప్రస్తుతం సవ్యసాచి అనే సినిమాతో చైతన్య బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను చిన్నప్పటి నుండి నాగార్జున ఫ్యాన్ మరియు చైతన్యతో ప్రేమం వంటి బ్లాక్ బస్టర్ సినిమాను తీసిన చందు మొండెటి తీస్తున్నాడు. అందుకే ఈ సినిమాలో నాగ్ సాంగ్ ఏదన్నా రీమిక్స్ చేద్దాం అనే ఐడియా చెప్పాడట. అంతేకాకుండా 1993లో వచ్చిన హిట్ ఫిల్మ్ అల్లరి అల్లుడులో నాగ్ చేసిన నిన్ను రోడ్డు మీద చూసినానే లగ ఎత్తు పాటను రీమిక్స్ చేయాలని ఫిక్స్ అయ్యారట. ఇప్పుడు ఈ పాట కోసం ఒక పెద్ద హీరోయిన్ ను కూడా తెస్తున్నారండో. ఈ పాటలో ఇప్పటికే చైతన్యతో హీరోయిన్లుగా చేసిన కాజల్ ను కానీ రకుల్ ప్రీత్ ను కానీ చేయించాలని చూస్తున్నారట. ఈ సినిమాలో హీరోయిన్ గా మాత్రం కొత్త అమ్మాయి నిధి అగర్వాల్ కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ పాట విషయానికి వస్తే నిజానికే నిన్ను రోడ్డు మీద చూసినానే లగ ఎత్తు పాట కూడా ఒక రీమిక్స్ పాటే. 1969లో హిందీలో వచ్చిన ఆరాధన సినిమాలోని ఐకానిక్ సాంగ్ మేరే సప్నోంకి రాణి కబాయే గీతు తెలుగు వర్షన్ మన రోడ్డు మీద చూసిన లగ ఎత్తు సాంగ్. అప్పట్లో ఏసీడి బర్మన్ కంపోజ్ చేసిన ఆ పాట మరియు ఆ పాటకు కిషోర్ కుమార్ గాత్రం చాలా పెద్ద ప్లస్సే. వెరసి రాజేష్ ఖన్నా మరియు షర్మిల ఠాగూర్ మీద తీసిన ఆ పాటే కాదు సినిమాకు బ్లాక్ బస్టర్ హిట్.